కోసమే పక్కదోవ పట్టిస్తున్న అక్రమ వ్యాపారస్తులు. సోనా మైసూర్ రూపంలో ఉన్న రేషన్ బియ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు. పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది భారతీయ ఆహార భద్రతా వ్యవస్థ. ఇది భారతదేశంలోని పేదలకు సబ్సిడీ ధరలకు ఆహారం మరియు ఆహారేతర వస్తువులను పంపిణీ చేయడానికి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది భారతీయ ఆహార భద్రత వ్యవస్థ. దీనిని భారతీయ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలోని పేదలకు ఆహారం మరియు ఆహారేతర వస్తువులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్థాపించబడిన సరసమైన ధరల దుకాణాల నెట్వర్క్ రేషన్ షాపులు అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పంపిణీ చేయబడిన ప్రధాన వస్తువులలో ప్రధానమైన ఆహార ధాన్యాలు, గోధుమలు, బియ్యం, చక్కెర మరియు కిరోసిన్ వంటి ముఖ్యమైన ఇంధనాలు ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ పేడిఎస్లని సేకరిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో నుండి బియ్యం ఆక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయని మీడియాలో అనేక కథనాలు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఈ మధ్య జనాలు ఏ బియ్యం తింటున్నారో వాళ్లకు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళు మంచిగా బీపీటీ సన్నాలు అనుకుంటూ కొనుక్కుంటారు, కానీ వాటిలోనూ కల్తీ జరుగుతుందని తెలుసా? రేషన్ బియ్యాన్ని కాస్త పాలిష్ పట్టించి సోనా మైసూరు బియ్యం అంటే ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఇలాంటి మోసమే జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ప్రజల దగ్గర నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని రైస్ మిల్లులో పాలిష్ కొట్టించి ఆ తర్వాత వాటిని సోనా మైసూరు బియ్యం అంటూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు పలు ఆరోపణలు ఉన్నా దీని విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఉభయ గోదావరి రేషన్లో బియ్యం అక్రమ రవాణా తరచూ వెలుగు చూస్తున్నాయి. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట వందల క్వింటాల బియ్యం పట్టుబడుతూనే ఉంది. ముఖ్యంగా కాకినాడ, జగ్గంపేట, రాజమండ్రి, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో వంటి నగరాల నుండి టన్నుల కొద్దీ బియ్యం తరలిపోతుంది. రేషన్ డిపోల వద్దే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని పాలిష్ పట్టించి సన్న బియ్యంగా తిరిగి మార్కెట్లోకి వదులుతున్నారు. దీంతో చౌక బియ్యాన్ని జనమే తిరిగి అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే పీడిఎస్ బియ్యం ఈ స్థాయిలో అక్రమ రవాణా అవ్వడానికి కొందరు అవినీతి అధికారులు సిబ్బంది నన్న ఆరోపణలు లేకపోలేదు. రేషన్ షాపుల ద్వారా సరఫరా అయ్యే ఆహార ధాన్యాలు పేదల వినియోగ అవసరాలకే సరిపోవడం లేదు. భారతదేశంలో పీడిఎస్ విత్తనాల సగటు వినియోగం నెలకు వ్యక్తికి ఒక కిలో మాత్రమే. పీడిఎస్ దాని పట్టణ పక్షపాతం మరియు జనాభాలోని పేదల వర్గాలకు సమర్థవంతంగా సేవ చేయడంలో విఫలమైందని విమర్శించారు. టార్గెటెడ్ పీడిఎస్ ఖరీదైనవి మరియు తక్కువ అవసరం ఉన్న వారి నుండి పేదలకు వెలికి తీసే ప్రక్రియలో చాలా అవినీతికి దారితీస్తుంది. పగలు పీడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి రాత్రివేళ వ్యాన్ మరియు టెంపోల ద్వారా పీడిఎస్ రీసైక్లింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నట్లు పలు ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించక ఎక్కువ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని మార్కెట్లో విక్రయించడానికి సులభ పద్ధతిగా ఎన్నుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నత అధికారులు నాయకులను ఇదంతా తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరంగా మారింది. రైతులు ఆరు నెలలు సాగు చేసి కష్టపడి చెమటోడ్చి పండిస్తున్నా సరైన ఆదాయాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సులభ పద్ధతిలో అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయలు దోచేస్తున్న అవినీతిపరుల వ్యాపారాలే బాగుంటాయంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ అర్థం చేసుకునే నాదుడే లేకపోయేసరికి రైతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ప్రభుత్వాన్ని సైతం పక్కదోవ పట్టిస్తూ మోసం చేసే వాళ్ళు ఉంటే మోసపోయే అమాయక ప్రజలు న్యాయం జరిగేటప్పుడు ఈ అవినీతిపై ఎన్ని వాస్తవాలు వెలుగు చూపినా కట్టడి చేసి అధికారులు పరిష్కార దిశగా ఆలోచన చేయకపోయేసరికి పీడిఎస్ అక్రమ వ్యాపారం చాపకింద నీరులా వ్యాపించింది. మారుమూల గ్రామాలకు సైతం పీడిస్తుంది అనేది వాస్తవం. ఈ అక్రమ దందాపై అటు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి న్యాయం జరిగేది ఎప్పుడు అనేది వేచి చూడాల్సిందే.